భారత ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక పథకాలు ఇస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఆ దిశగా అధికారులు కూడా పని చేయాలని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు స్వాతంత్ర అమృత మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్యలు హాజరయ్యారు. ఎంపీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫోటో గ్యాలరీని ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75వ ఆజాదీ అమృత మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం కోసం ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వేచ్ఛనిచ్చారని, వాళ్ళని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా కర్నూలు కలెక్టరేట్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కీమ్స్ వస్తున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వానికి, అవి ఏ విధంగా అమలు అవుతున్నాయి, తర్వాత మిగతా రాష్ట్రాలతో ఈ రాష్ట్రంతో పోల్చుకొని ఏ విధంగా ఈ స్కీమ్స్ అమలు అవుతున్నాయి కూడా ఈ స్టాల్స్లో బాగా వివరంగా చెప్తున్నారు. చాలామంది పిల్లలు వచ్చారు అధిక సంఖ్యలో. ఇది చాలా ఈ ఎక్స్పీరియన్స్ మెమరబుల్. ఉదాహరణకు జగనన్న గోరుముద్ద, ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడు చూస్తే 100% తేడా ఉన్నది. ఇంతకుముందు కేవలం ఏదో అన్నం పప్పు లేదా అన్నం సాంబార్ ఇచ్చేవారు.